ఫ్రెండ్స్ ఇది iQOO G7 Pro మోడల్ అని చెప్పొచ్చు G7 ఆల్రెడీ వచ్చింది వీళ్ళకి బాగా సక్సెస్ అయ్యింది ఒక ఊపింది బడ్జెట్ 20,000 రూపాయల లోపు తీసుకొని వచ్చారు దాన్ని విత్ ఆఫర్స్ 1,700 ఆ రేంజ్ కూడా వచ్చింది ఒకసారి అది లాంచ్ అప్పుడు అయితే చాలా బాగా సక్సెస్ అయ్యింది ప్రో మోడల్లో డిఫరెన్స్ వచ్చేసరికి మీకు చాలా చేంజెస్ అయితే ఉంటాయి ముఖ్యంగా దీని డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది డిస్ప్లే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం దీని ప్రైస్ కూడా తెలిసింది ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది నార్మల్ iQOO ఫోన్స్ బాక్స్ లాగా ఉంటుంది బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్తో పాటు కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్లియర్ కేస్ ఇది కేస్ వేస్తే ఫోన్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సిమ్ ఎజెక్టర్ పిన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చార్జర్ కూడా బాక్స్లో అయితే వస్తుంది మీకు బాక్స్లో 66 వాట్ చార్జర్ ఫ్లాష్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంది ఇది మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే అండ్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు చార్జర్ స్క్రీన్ గార్డ్ కేస్ అన్ని మీకు బాక్స్లోనే వచ్చేస్తున్నాయి ఇది ఇంకా ఫోన్ మిగతా డీటెయిల్స్ గురించి చూసే ముందు దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మొత్తం చెక్ చేయొచ్చు మీరు దీనిలో డిస్ప్లే వచ్చేసరికి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఇది 6.78 ఇంచ్ డిస్ప్లే ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా ఉంటుంది డెప్త్ సెన్సర్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది 4600 mAh బ్యాటరీ 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక మనం ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ లో మీకు 25,000 రూపాయల లోపు ఇది మీకు థిన్నెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది మీకు జస్ట్ 7.36 mm థిన్ అయితే ఉంటుంది అండ్ వెయిట్ కూడా జస్ట్ మీకు 175 grams వెయిట్ అయితే ఉంటుంది IP52 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది మీకు అండ్ ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఫీలింగ్ అయితే సూపర్ ఉంది కలర్ కూడా బాగుంది ఇది బ్లూ లాగోన్ అంటున్నారు నాకైతే ఇది మనకి సముద్రంలో వాటర్ ఉంటాయి కదా ఆ కలర్లో ఉంది ఆక్వా థీమ్లో అయితే కనిపిస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే కలర్ కూడా అండ్ ఇంకో కలర్ కూడా వస్తుంది మీకు గ్రాఫైట్ మ్యాటీ అని చెప్పేసి బ్లాక్ కలర్ థీమ్లో అయితే ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉందో ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయట్లా ఏజీ గ్లాస్ ఇది ఫిజికల్ ఎవరీ గురించి మాట్లాడితే మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ లేదు టైప్ సి పోర్ట్ అయితే ఉంది బాటమ్ లో ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది సిమ్ ట్రే ఉంది డ్యూయల్ సిమ్ తో వస్తుంది మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు అండ్ స్పీకర్ కనిపిస్తుంది సింగిల్ స్పీకర్ బాటమ్ లో ఉంది టాప్ లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు దీనిలో కెమెరాలో పోర్ట్రేట్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు పోర్ట్రేట్ కూడా కొన్ని ఎఫెక్ట్లు కూడా యాడ్ చేస్తారు అవన్నీ మన తర్వాత చూద్దాం అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే దీనికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి రెండు కెమెరాస్ కనిపిస్తున్నాయి పక్కన మీకు ఒక రింగ్ లైట్ కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసరికి ఔరా లైట్ ఇది మీకు నార్మల్ ఫ్లాష్ లైట్ అయితే కాదు దీనివల్ల చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఇవన్నీ కెమెరా డిపార్ట్మెంట్ మాట్లాడతాను ఇంకా బాటమ్ కోసం ఐకు బ్రాండింగ్ కనిపిస్తుంది రైట్ సైడ్ పవర్ బటన్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ కనిపిస్తా ఉన్నాయి ఫ్రంట్ సెంటర్ పంచ్ హోల్ కెమెరా ఉంది 16 మెగాపిక్సెల్ కెమెరా ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం నెక్స్ట్ డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంది డిస్ప్లే మీకు 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది 10-bit ప్యానల్ హెచ్డిఆర్ 10+ సపోర్ట్ తో వస్తుంది టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 300Hz ఉంది అండ్ దీనిలో మీకు బ్రైట్నెస్ వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ 1300 nits ఉంటుంది డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్ళిపెట్టినా కానీ మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది డిస్ప్లే అండ్ దీనిలో మీకు ఎస్జిఎస్ ఐ ప్రొటెక్షన్ ఉంటుంది లో బ్లూ లైట్ ఎమిషన్ చేస్తుంది అండ్ 100% మీకు P3 కలర్ కాంబినేట్ ఉంటుంది దీనిలో మీకు ఓవరాల్ డిస్ప్లే మీరు చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీరు మూవీ చూస్తున్నప్పుడు కానీ ఎక్కడ మిమ్మల్ని దృష్టిపరచదు డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది ఆ ప్రైస్ కి డిస్ప్లే మాత్రం గుడ్ ఇంకా డిస్ప్లే మీకు L1 సపోర్ట్ తో వస్తుంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్ లో కూడా చూడొచ్చు సో డిస్ప్లే పరంగా అయితే మాత్రం ఏమి లేవు కంప్లైంట్ చాలా బాగుంది సూపర్ ఉంది డిస్ప్లే అయితే సౌండ్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్పీకర్ ఇచ్చారు స్టీరియో వేస్తే బాగుండేది సింగిల్ స్పీకర్ ఇచ్చారు లౌడే ఉంది దీనిలో హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు దీనిలో మీకు హై రెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఇంకొకటి కెమెరా అని చెప్పొచ్చు నార్మల్ iQOO ఫోన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి కాకపోతే ఈసారి మాత్రం దీనిలో మీకు కెమెరా బాగుంటుంది కెమెరా మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడా వస్తుంది అండ్ డెప్త్ సెన్సార్ ఉంది వైడ్ యాంగిల్ కెమెరా తీసేసారు అవసరం మనకి 8 మెగాపిక్సెల్ ఇచ్చిన ఒకటి లేకపోయినా ఒకటే సో మనకి పనికొచ్చే కెమెరాస్ అయితే ఉన్నాయి డెప్త్ సెన్సింగ్ అండ్ మెయిన్ కెమెరా ఫ్రంట్ వస్తారు 16 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ 1080p వరకే ఉంది అండ్ మెయిన్ కెమెరా మీకు పర్ఫార్మెన్స్ బాగుంది మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది పోర్ట్రేట్ షాట్ కూడా మీకు డేలైట్ పోర్ట్రేట్స్ బాగానే వస్తుంది ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు అండ్ దీనిలో మీకు నార్మల్గా ఇంతకుముందు నేను చూసినప్పుడు హెచ్డిఆర్ లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి మనం ఓవర్ బ్రైట్ చేయడం మన ఫేస్ ఇట్లాంటివి ఉండే కదా అట్లాంటివి కూడా ఏం లేవు సో మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేయలేదు సో దీనిలో మీకు అదైతే ఫిక్స్ అయ్యింది మేబీ ప్రాసెసర్ ఎఫెక్ట్ అనుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తుంది కదా ఇమేజ్ ప్రాసెసింగ్ లో అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే హెచ్డిఆర్ లో అన్ని బాగానే ఉన్నాయి హెచ్డిఆర్ కూడా బాగానే పనిచేస్తుంది కొన్ని శాంపిల్స్ చూడొచ్చు హెచ్డిఆర్ ఆఫ్ కి ఆన్ కి డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్స్ పోర్ట్రేట్స్ మనం మాట్లాడుకోవాల్సింది
వస్తుంది. మీకు ఏదైతే ఈ లైట్ ఉందో ఈ లైట్ మీకు లో లైట్కి వెళ్తే మాత్రం మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఏ కెమెరా అయినా కానీ మీకు మొబైల్ కెమెరా తీసుకెళ్లారు అనుకోండి, లో లైట్కి వెళ్తే మీకు ఫొటోస్లో మీకు నాయిస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రింగ్ లైట్ ఉందో ఏదైతే మీకు ఔరా లైట్ ఉందో ఈ లైట్ మీరు ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవచ్చు. ఇది మీకు ఫ్లాష్ లైట్ లాగా కాదు, ఫ్లాష్ లైట్ మనకు మొబైల్ ఫ్లాష్ మొహానికి హార్డ్ కొట్టింది కదా, ఇదంత హార్డ్గా అయితే ఉండదు. సో మీరు దీన్ని యూస్ చేసి నార్మల్ ఫొటోస్ తీసుకోవచ్చు, లో లైట్ పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఈ లైట్ వేసి పోర్ట్రేట్ షార్ట్స్ కూడా మీకు బాగా వస్తాయి. అండ్ పోర్ట్రేట్లో మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ ఉంటుంది. మీరు నార్మల్ వివో ఐకో ఫోన్స్ చూస్తే మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు కంప్లీట్ డార్క్ వెళ్ళినప్పుడు ఫ్లాష్ ఆన్ చేసి పోర్ట్రేట్ తీస్తుంది కదా, సో ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దీంతోపాటు మీకు పోర్ట్రేట్లో స్టైల్స్లో చూస్తే లో లైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లో లైట్ మీద మీరు ట్యాప్ చేస్తూ ఉన్నారు అనుకోండి, కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ కొన్ని లైట్ వేసాను నేను, కొంచెం నార్మల్ మా దగ్గర లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి వేసి తీసినప్పుడు మీకు ఆ చెమ్కిల్లాగా యాడ్ చేయడం పోర్ట్రేట్స్లో ఈ కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. సో ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ శాంపిల్స్ మీరు నార్మల్గా తీసినప్పుడు ఎలా వస్తే కూడా చూడొచ్చు. మీరు నార్మల్ మన ట్యూబ్లైట్ కండిషన్ తీస్తే మీకు ఇట్లాంటి ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాయి లో లైట్ పోర్ట్రేట్స్. ఇట్లా పోర్ట్రేట్లో కొన్ని ఎఫెక్ట్లు అయితే యాడ్ చేశారు. మేజర్ ప్లస్ పాయింట్ దీనికి ఇదే, ఏదైతే ఎవరో లైట్ ఉందో మీకు లో లైట్కి వెళ్ళినాక మీకు కంప్లీట్ అసలు లైటే లేదు, లైటే లేని సిచ్యువేషన్లో కూడా మీరు దీన్ని యూస్ చేసి మీరు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మరి హార్ష్ లాగా ఉండదు మొహంలో, మీకు నార్మల్గా బాగా వస్తాయి ఫొటోస్ మీరు తీస్తే. నెక్స్ట్ పోర్ట్రేట్లో ఇంకొక పోర్ట్రేట్ కూడా ఉంటుంది. మీకు ఎవరైనా కదులుతున్నారు పోర్ట్రేట్ తీయాలని తీయొచ్చు, మోషన్ పోర్ట్రేట్. దీన్ని కెమెరా ప్యానింగ్ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. కెమెరా ప్యానింగ్ అంటే మీరు ఇప్పుడు విజార్డ్ వెళ్తున్నాడు, ఫోటోలు తీస్తే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. రన్నింగ్లో ఉన్నది జూమ్ చేసి చూసినా కానీ మీకు మరి గస్కడం ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఇట్లా ఒకవేళ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏమైనా ఫోటో తీయాలి, పోర్ట్రేట్ తీయాలన్నా కానీ తీయొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే 16 MP కెమెరా ఫ్రంట్ మీకు ఓవరాల్ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. మీకు లైటింగ్ ఉంటేనే మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి. లో లైట్లో కూడా మీకు లైటింగ్ ఉంటే మీకు బాగానే తీస్తుంది ఫొటోస్ అయితే 16 MP కెమెరా. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకా దీనిలో మీకు ఫ్రంట్ 4K అది లేదు, మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు 1080p. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే చేయొచ్చు. బ్యాక్ కెమెరాలో 4K మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది అండ్ EIS కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పొచ్చు. మీరు 4K కూడా స్టెబిలేషన్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు 4K తీసిన వీడియో ఇది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి యూస్ చేసి వీడియో రికార్డ్ చేయాలన్నా కానీ మీరు రికార్డ్ చేయొచ్చు. డ్యూయల్ వ్యూ వీడియో అయితే ఉంది. ఇంకా స్లో మోషన్ వీడియో కూడా ఉంది 1080p 120fps. మీరు స్లో మోషన్ వీడియో తీయాలనుకుంటే తీయొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే కెమెరా దీనిలో మీకు బాగుంటుంది. కెమెరా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మీకు మేజర్ ప్లస్ పాయింట్ ఆ ప్రైస్కి. OIS ఉంది కెమెరాలో అండ్ దాంతోపాటు ఏదైతే ఓవరాల్ లైట్ ఉందో ఇది మీకు నైట్ టైమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ ఇది మీకు BGMI లాంటి గేమ్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60fps హ్యాండిల్ చేయగలదు, కాల్ ఆఫ్ డ్యూటీ 90fps హ్యాండిల్ చేయగలదు. మీరు జనరల్ గా మీరు గేమ్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు, లేదు నేను కంప్లీట్ గేమింగ్ కోసమే ఫోన్ కావాలి, గేమ్స్ నేను ఆడతాను ఏం అవసరం లేదు నాకు అనుకుంటే దీనికంటే కొద్దిగా యాడ్ చేసుకొని Neo 7 Pro వెళ్ళండి, దానిలో మీకు బెటర్ ఇంకా ఉంటుంది. సో మీకు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు, మరీ లాంగ్లో ఆడాలనుకుంటే మాత్రం కొద్దిగా మీకు ఫ్రేమ్ లాస్ ఇట్లా నోటీస్ చేయొచ్చు దీనిలో. ఈ ఫోన్లో మీకు వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, 3000 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. ఇది iQOO G6 Pro కంపేర్ చేస్తే, దీని ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే 1.4 times కూలింగ్ అయితే ఇంప్రూవ్ చేశారు. మోర్గా గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఓవర్గా హీట్ అవ్వడం ఇట్లా ప్రాబ్లమ్స్ దీనిలో అయితే మీకు నోటీస్ చేయరు. మెయిన్ నోటీస్ చేసినప్పుడు అయితే 42 R అనేది టెంపరేచర్ అయితే ఉంది అరగంట అట్లా ఆడిన తర్వాత. అండ్ దీనిలో మీకు గేమింగ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే iQOO ఫోన్స్లో మీకు గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు 4D వైబ్రేషన్ ఉంటుంది, మీరు షూట్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అండ్ గేమ్ ఆడేటప్పుడు అవతల వాళ్ళకి మీ వాయిస్ చేంజెస్ వినిపించవచ్చు. అండ్ దీంతోపాటు మోషన్ కంట్రోల్ ఉంటుంది, మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. చాలాసార్లు చెప్పాను మీకు, కావాలంటే iQOO Neo 7 Pro వీడియో చూడండి, అక్కడ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అండ్ ఇంకోటి కర్వ్డ్ డిస్ప్లేలో మీకు గేమింగ్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్లాట్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి ఈ కర్వ్స్ ఏదైతే టాప్ ఉన్నాయో ఈ మనకి మిస్ టచ్ అవుతూ ఉంటే ఒక్కసారి నోటిఫికేషన్ ప్యానల్ కూడా వస్తూ ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి స్క్రీన్ మిస్ టచ్ ప్రివెన్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే యాడ్ చేస్తారు. దీన్ని ఎనబుల్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు 5G ప్రాసెసర్ కాబట్టి 5G సిమ్స్ మీరు రెండు పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో మీకు 5G బ్యాండ్స్ వచ్చేసరికి 10 5G బ్యాండ్స్కి అయితే ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4600 mAh బ్యాటరీతో వస్తుంది, 66W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు 22 మినిట్స్లో 50% దీన్ని ఛార్జ్ చేయొచ్చు, ఫుల్ ఛార్జ్ మీరు 58 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చు. గంటలోపు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఇది మీకు యాంటీ ఏజింగ్ ఛార్జింగ్ అల్గారిథంతో వస్తుంది, బ్యాటరీ హెల్త్ ఇంజన్తో వస్తుంది.
అంటే బ్యాటరీ లైఫ్ మీకు పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అప్ టు మీకు 1600 ప్లస్ ఛార్జింగ్ సైకిల్స్ అయితే కంప్లీట్ చేయగలదు బ్యాటరీ. బ్యాటరీ మీకు కెపాసిటీ 4600 mAh బ్యాటరీ కెపాసిటీ కాబట్టి మాక్సిమం యూజర్స్ కి అయితే మాత్రం మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది, మీకు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. మరి హెవీ యూజర్ గేమ్స్ ఇట్లాంటి ఆడవాళ్ళు అయితే మాత్రం ఈవినింగ్ దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసరికి 3 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీనిలో మీకు ఇది మీకు ఫంట చాయిస్ మీద రన్ అవుతుంది. కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ని లాక్ చేసుకోవచ్చు, యాప్ ఎన్క్రిప్షన్ అని ఉంటుంది, 2 యాప్స్ యూజ్ చేయొచ్చు, 2 వాట్సాప్, 2 ఫేస్బుక్లో యాప్ క్లోన్ అని ఉంటుంది. అండ్ యాప్ని హైడ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు డైలర్ కూడా వాళ్ళ ఓన్ డైలర్ అయితే తీసుకొని వస్తున్నారు. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే అయితే వినిపించదు. దీంతో పాటు మీకు హిడెన్ ఆల్బమ్ ఉంటుంది, అంటే మీరు కొన్ని ఆల్బమ్లో ఫొటోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని మీరు హిడెన్ ఆల్బమ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎవరికి కనపడకుండా. అండ్ 1 ట్యాప్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ షాట్ మనం మేము తీసామనుకోండి, దాన్ని గూగుల్ లెన్స్తో మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. అండ్ ఇది మీకు కష్టం అయ్యే కాబట్టి మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం దీనిలో మీకు చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి. వాటి మొత్తాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి, మీకు నచ్చనివి డిజేబుల్ చేసుకోండి. అండ్ కొన్ని పనులే చేయండి ఫోన్ ఒకవేళ మీరు తీసుకునే పని అయితే మాత్రం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ హాట్సాప్ హాట్ గేమ్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటాయి, దాన్ని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. వీ యాప్ స్టోర్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి, మేనేజ్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ అని హోమ్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకున్నాను అనుకోండి అవి మీకు హోమ్ స్క్రీన్లో కనిపించవు. అండ్ బ్రౌజర్ నుంచి కూడా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి, దాన్ని కూడా ఆఫ్ చేసుకోండి. బ్రౌజర్ లాంగ్ ప్రొసెస్ పట్టుకుంటే యాప్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే మీకు బ్రౌజర్ నుంచి నోటిఫికేషన్స్ కూడా రావు. సో ఇట్లా మీరు కొంచెం స్మూత్గా అయితే ఫోన్ని వాడుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి మీకు ఎన్ఎఫ్సీ ఎఫ్ఎం అయితే లేదు, వైఫై 6 సపోర్ట్ వస్తుంది, బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. సెన్సార్స్ మీకు అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇదిగో మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఈ ఫోన్ సర్వీస్ విషయానికి వస్తే మీకు వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. 650+ సర్వీస్ సెంటర్స్ అయితే వీళ్ళకి ఉంటాయి. అండ్ వీళ్ళు వివో లాగే సర్వీస్ డేస్ కూడా ప్రారంభించారు, ఐక్యూ సర్వీస్ డేస్ అని ఉంటాయి వీకెండ్స్లో. సో అప్పుడు వెళ్ళారనుకోండి మీకు ఫ్రీగా ఫోన్ని వాళ్ళు చెక్ చేస్తారు, అండ్ ఫ్రీగా మీకు స్క్రీన్ గార్డులు కేసులు ఇట్లాంటివి అయితే ఇస్తారు వాళ్ళ దగ్గర ఉంటే. ఇట్లాంటివి అయితే మీరు అండ్ సర్వీస్ డిస్కౌంట్ కూడా ఇస్తారు 10% అట్లా, ఒకవేళ అవుట్ ఆఫ్ వారంటీ ఉంటే మీకు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఇవి ఐక్యూ సర్వీస్ డేస్ అని ప్రారంభించారు వీళ్ళు కూడా. ఈ మీరు వివో సర్వీస్ సెంటర్కి సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఇంక ఫోన్ ఎన్ని వేరియంట్స్లో వస్తుంది, ప్రైస్ ఎంత, ఎప్పుడు సేల్కి వస్తుంది, ఏం బ్యాంక్ ఆఫర్స్, వీటి గురించి మాట్లాడితే ఈ ఫోన్ మీకు 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 8 GB RAM 128 GB మోడల్, ఇంకోటి వచ్చేసరికి 8 GB RAM 256 GB మోడల్. 8 GB RAM 128 GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 23,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకా మీకు దీని మీద 2,000 రూపాయలు ఇన్స్టాంట్గా మీకు ఎస్బీఐ HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది, అంటే మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 21,999 రూపాయలు. ఇంకో మోడల్ వచ్చేసరికి 8 GB RAM 256 GB మోడల్, ఇది 1,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 22,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది సేల్కి వచ్చేసరికి 5వ తారీఖు మీకు సేల్కి అయితే వస్తుంది. అమెజాన్లో iQOO.com ఈ ఫోన్ మీకు సేల్కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఎవరికంటే ఎవరైతే మీకు లైట్ ఫోన్ కావాలనుకుంటున్నారో, కొద్ది కెమెరాలు బాగుండాలి, డిస్ప్లే మీకు చాలా బాగుండాలి, అట్లాంటి వాళ్ళు ఎవరైతే మీకు డిస్ప్లే కెమెరా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఫోన్ మీకు 22,000 వర్త్, ఎందుకంటే దీనిలో మీకు ఓఎస్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఇస్తున్నారు. ఈ ఓవరాల్ ఐటీ ప్లస్ పాయింట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కర్వ్ డిస్ప్లే అయితే మీకు 20,000 రూపాయలు ఆ రేంజ్లో ఫోన్స్ అయితే లేవు. సో అది దీనికి ప్లస్ పాయింట్. సో 22,000 రూపాయలు ఖచ్చితంగా ఈ ఫోన్కి అయితే మీరు పెట్టవచ్చు. నేను అనుకున్నది 25,000 రూపాయలు అట్లా పెడతారనుకున్నాను ఈ ఫోన్, వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. సో మీకు ఎఫెక్టివ్ ప్రైస్ 22,000 రూపాయలకు వస్తుంది కాబట్టి ఆ ప్రైస్కి ఒకవేళ మీరు కర్వ్డ్ మంచి డిస్ప్లే అండ్ కెమెరా కోసం చూస్తుంటే ఈ ఫోన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. కెమెరా నైట్ టైం మీకు ఇది యూజ్ చేయండి, ఇది యూజ్ చేయబోతు నాయిస్ అయితే ఉంటుంది, ఇది యూజ్ చేసి ఫొటోస్ అయితే తీసుకొని మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఇది ఓవరాల్గా iQOO Z7 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. ఇది నైస్ లైక్ బటన్ ప్రెషన్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.